మ్యాచో హీరో గోపిచందుకి హిట్టుపడి చాలా కాలమయ్యింది. ఈ మధ్య భీమా సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చిన గోపిచంద్ బ్లాక్ బస్టర్ హిట్ను అందుకోలేకపోయాడు. ఆయన వెనుతిరగకుండా ప్రేక్షకులని మెప్పించడానికి కష్టపడుతూనే ఉన్నాడు. ఈ నేపథ్యంలోనే ఈసారి ఒకప్పటి స్టార్ డైరెక్టర్తో చేతులు కలిపాడు. ఎన్నో మంచి సినిమాలతో స్టార్ డైరెక్టర్గా పేరు తెచ్చుకున్న శ్రీను వైట్ల గత కొంతకాలంగా సినిమాలకి దూరంగా ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే శ్రీను వైట్ల గోపిచందుతో ఒక సినిమాని ప్రకటించాడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ సినిమాని నిర్మిస్తోంది. ప్రస్తుతం సర్వేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా టైటిల్ టీజర్ని మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ చిత్రానికి విశ్వం అనే టైటిల్ను ఖరారు చేసినట్లుగా తెలుపుతూ ఒక వీడియోని రిలీజ్ చేశారు. ఇక మొదట నుంచి గోపిచంద్ సెంటిమెంట్ అతనికి టైటిల్ చివర్లో సున్నా ఉండడం, ఇక ఇప్పుడు కూడా అదే సెంటిమెంట్ను ఫాలో అయినట్లుగా తెలుస్తోంది. ఇకపోతే ఈ టీజర్ వీడియో అత్యంతం ఆకట్టుకుంటోంది. ఒక పెళ్లి జరుగుతూ ఉండగా మధ్యలో గోపిచంద్ స్టైలిష్ లుక్లో వస్తూ ఉండడం చూపించారు. ఇక ఇంకో పక్క వంటలు వండడం చూపించారు. పెళ్లి తంతు జరగగా గోపిచంద్ వారందరినీ చంపేసి అక్కడ ఉన్న ఐటమ్స్ అన్ని తినడం చూసిస్తారు. ఇక అక్కడ బిర్యానీ తింటూ ప్రతి మెతుకు మీద తినేవాడి పేరు రాసి ఉంటుంది. ఈ భోజనం మీద నా పేరు రాసి ఉంది అని హిందీలో చెప్పే డైలాగుతో ఈ వీడియో ముగిసిపోయింది. ఇక ఈ వీడియోను బట్టి ఈసారి కూడా గోపిచంద్ కొత్త కథతోనే ఎంచుకున్నట్లుగా తెలుస్తోంది. ఇక ముఖ్యంగా చైతన్య భరత్వాజ్ నేపథ్య సంగీతం ఆకట్టుకుంటుంది. ఇక ఈ చిత్రంలో గోపిచంద్ సరసన కావ్య తాపర్ నటిస్తోంది. ఇక మరి ఈ సినిమాతో గోపిచంద్ శ్రీను వైట్ల ఎలాంటి విజయాన్ని అందుకుంటారో చూడాలి. ఇక లైట్ గడ్డంతో డార్క్ కళ్ళద్దాలు పెట్టుకొని స్టైలిష్ గా కనిపిస్తున్న గోపిచంద్ ఇక నెగిటివ్ షేడ్ లో చూడడం సర్ప్రైజింగ్ గా ఉంది. ఇక అతను డైలాగు పలికిన విధానం క్యారెక్టర్ గ్రే షేడ్ ని సూచిస్తోంది. ఇక శ్రీను వైట్ల ఫస్ట్ స్టిక్ ని మాస్ ఫిట్ గా ప్రజెంట్ చేశారు. ఇక గోపిచందుని ఒక విభిన్నమైన పాత్రలో చూపించినట్లుగా తెలుస్తోంది. ఇక కేవి గుహన్ కెమెరా, చైతన్య భరద్వాజ్ కోర్ సినిమా సాంకేతికంగా ఈ సినిమా ఎంత రిచ్ గా ఉండబోతోందో తెలియచేస్తూ ఇక శ్రీను వైట్ల పలు బ్లాక్ బస్టర్స్ తో సంబంధం ఉన్న గోపి మోహన్ ఈ సినిమాకు స్క్రీన్ ప్లే రాశారు. ఇక ఈ సినిమాలో హీరోయిన్ ఇతర వివరాల్లోనూ త్వరలోనే మేకర్స్ తెలియచేయనున్నారు.